అస్సలాము అలైకుం సహోదరులారా, సహోదరి మనులారా, మనము మన దేశం యొక్క స్వతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకోవడం కోసం సిద్ధమవుతున్నాము. ఈ సందర్భంగా చరిత్రలో మరుగున పడిన మన దేశ స్వతంత్ర పోరాటం కోసం పోరాడినటువంటి ఎంతోమంది అమరవీరులు, ఎంతోమంది స్వతంత్ర యోధుల యొక్క చరిత్రలు నేడు చరిత్ర మరుగున పడేసింది. అలాంటి మహోన్నత చరిత్ర, అలాంటి మహోన్నత మహానీయుల స్వతంత్ర సమర యోధులను భారతదేశ చరిత్రలో లీనమైపోయి అలాంటి మహోన్నత సమర యోధుల చరిత్రలను వెలికి తీసుకొచ్చాడు గౌరవనీయుడు సయ్యద్ నసీర్ అహ్మద్. చారిత్రాత్మక పరిశోధకులు, దాదాపు 20కి పైగా పుస్తకాలు ఆయన రాశారు. అయితే ముఖ్యంగా ఆ పుస్తకాల యొక్క పఠనం ద్వారా తెలిసేది ఏమిటంటే, ఈ దేశ స్వతంత్రం కోసం పోరాడిన పోరాట యోధుల గురించి మనం ఏదైతే మన కాలేజీలలో, మన హై స్కూళ్ళలో మనం చదువుకున్నామో ఆ చరిత్ర మనకు కేవలం 1857 నుంచి అని మనకు చెప్తుంది. కానీ వాస్తవ చరిత్ర ఏమిటంటే, ఆంగ్లేయులు ఎప్పుడైతే 1600 ఈస్ట్ ఇండియా కంపెనీ వారు మన దేశానికి వర్తకం పేరుతో వచ్చి ఇక్కడ పాలిస్తున్నటువంటి అఖండ భారతాన్ని కన్యాకుమారి నుండి కాబుల్ వరకు, కాబుల్ ఆఫ్ఘనిస్తాన్లో ఉంది నేడు, పరిపాలిస్తున్నటువంటి ముస్లిం చక్రవర్తులకు ఈ బ్రిటిష్ నుంచి ఈ ఆంగ్లేయ వర్తకులు, వర్తకం పేరుతో వచ్చినటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీ వారు పెద్ద పెద్ద బహుమానాలు ఇచ్చి మేము వర్తకం చేసుకుంటాము, మాకు అనుమతులు ఇవ్వండి అని చెప్పారు. వీళ్ళ మనస్సుల్లో దాగి ఉన్న కుట్రను గమనించలేనటువంటి ఆ సున్నిత మనస్కులైనటువంటి ముస్లిం చక్రవర్తులు, వారి మంత్రులు అనుమతులు ఇవ్వడం జరిగింది. కానీ కాలక్రమేణా ఈస్ట్ ఇండియా కంపెనీ వారు మిగతా ప్రాంతం వారిని కూడా వర్తకం పేరుతో ఇక్కడికి పిలిపిస్తూ, ఆ తర్వాత వివిధ యూరప్ ప్రాంతాల వారు కూడా దేశానికి వచ్చి కాలక్రమేణా ఈ దేశాన్ని తమ హస్తగతం చేసుకున్నారు. ఆంగ్లేయుల యొక్క ఈ కుట్రల్ని పసిగట్టినటువంటి మొట్టమొదటి బెంగాల్ నవాబ్ నవాబ్ సిరాజుద్దౌలా 1757 వారితో యుద్ధం చేసి వారిని ఇక్కడి నుంచి తరిమి కొట్టేటువంటి ప్రయత్నం జరిగింది. కానీ ఆ యుద్ధంలో కొంతమంది మోసగాళ్ళ మోసపూరిత కుట్రల వల్ల ఆయన అమరుడైపోయాడు. ఆ తరువాత దక్షిణ భారతదేశంలో టీపు సుల్తాన్ వారి తండ్రి గారు హైదర్ అలీ గారు కూడా, బ్రిటిష్ వారు ఎప్పుడైతే మన దక్షిణ భారతదేశంలో కూడా తీర ప్రాంతాల్లో వారు స్థావరాలు ఏర్పాటు చేసుకొని రకరకాల వారు సౌకర్యాలను ఇక్కడ కలిగించి ప్రజలను తమ హస్తగతం చేసుకునే ప్రయత్నం చేశారు. టీపు సుల్తాన్ గారి తండ్రి గారు తన కుమారుడు టీపు సుల్తాన్తో కలిసి వారిని తరిమి కొట్టే ప్రయత్నం జరిగింది. హైదర్ అలీ గారి మరణం తరువాత 1799 టీపు సుల్తాన్ గారితో జరిగినటువంటి 4వ యుద్ధములో మోసపూరితమైనటువంటి కొంతమంది కుట్రదారుల కుట్ర ఫలితం వల్ల ఆంగ్లేయులతో జరిగిన మహా విరోచిత పోరాటములో టీపు సుల్తాన్ గారు షహీదైపోయి అమరవీరత్వం పొంది మరణించిన తరువాత దుర్మార్గపూరితమైన ఆంగ్లేయ పాలకులు 1799 టీపు సుల్తాన్ చనిపోయిన రోజు మే నెలలో ఆయనపై కాళ్ళు వేసి, ఈ రోజు నుంచి ఈ భారతదేశం మాది అని వారు ప్రకటన చేశారు. ఇలా వివిధ ప్రాంతాల్లో ఎంతోమంది పోరాడడం జరిగింది. ఇక 1857 వారితో పోరాడడం కోసం వివిధ సామంత రాజ్యాలు, అత్యధిక శాతం ముస్లింలే ఉన్నారు, మరియు ఇతరులు కూడా, మరాఠాలు కూడా, అదేవిధంగా గ్వాలియర్ వంశస్థులు కూడా, అదేవిధంగా లోధి ఇంకా వేరే ప్రాంతాల వంశస్థులు కూడా, జూనాగఢ్ ప్రాంతం వాసులు కూడా, యావత్ భారతదేశంలో కాబూల్ నుంచి మొదలుకుంటే కన్యాకుమారి వరకు ప్రతి రాష్ట్రంలో, ప్రతి ప్రాంతంలో నుండి ముస్లింలు అన్ని వర్గాల నుండి ముందుకొచ్చి ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాటం కోసం సిద్ధమయ్యారు. ముస్లింలలో ఏవైతే సామాజిక వర్గాలు ఎన్నైతే ఉన్నాయో, ప్రతి వర్గం నుంచి, వహాబీ వర్గం నుంచి, ఫకీర్ల వర్గం నుంచి, సంచార ముస్లింలోని రకరకాల ఏవైతే వర్గాలు ఉన్నాయో ఆ వర్గంలో నుంచి అత్యధికంగా ఇందులో టాప్ ఎవరైతే ఉన్నారో, వారు పండితులు, ఉలమాలు, వారు కూడా ఇందులో ఉన్నారు. ఇది చాలా సుదీర్ఘమైన చరిత్ర, స్వతంత్ర పోరాట చరిత్ర అనేది ఏదైతే ఉందో,
సంక్షిప్తంగా ఇక్కడ నేను మీకు చెప్పేది ఏమిటంటే ఈరోజు చరిత్ర వారిని మరుగున పడేసింది. ఆ తర్వాత వీరి యొక్క పోరాట ఫలితంగానే 1857 మొదటి స్వతంత్ర సంగ్రామం తిరుగుబాటు అని దానికి చరిత్రలో పేరు వచ్చింది. కానీ వాస్తవంగా అంతకంటే ముందే జరిగినాయి. ఆ 1857 తిరుగుబాటులో ఝాన్సీ లక్ష్మీబాయి, నానా సాహెబ్, తాంతియా తోపే వీరందరూ కూడా మొఘల్ యొక్క ఆఖరి చక్రవర్తి బహదూర్ షా జఫర్ యొక్క నాయకత్వంలో ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాడడం జరిగింది. ఇదంతా కూడా రక్తంతో తడిచిన చరిత్ర, రక్తంతో రక్త సిక్తమైనటువంటి చరిత్ర. కాబూల్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి ప్రాంతంలో, కలకత్తా నుండి మొదలుకుంటే ఢిల్లీ వరకు, గోవా నుండి మొదలుకుంటే బొంబాయి వరకు, ప్రతి ప్రాంతంలో ప్రతి ప్రఖ్యాతిగాంచిన పెద్ద పెద్ద పట్టణంలో ఆనాడు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడే స్వతంత్ర పోరాట వీరులందరినీ కూడా బహిరంగంగా ఉరితీయడం జరిగింది. వారికి రకరకాల భయంకరమైన శిక్షలను కూడా విధించడం జరిగింది. వారి యొక్క విరోచిత పోరాటం వల్ల వీరందరిలో కూడా సాదిక్పూర్ బీహార్లోని ఒక ప్రత్యేకమైన ప్రాంతం, ఆ ప్రాంతం మొత్తం కూడా పిల్లలు, పెద్దలు, మహిళలు సైతం ఈ స్వతంత్ర పోరాటంలో పాల్గొని వీరంతా కూడా ఈ దేశ స్వతంత్రం కోసం పోరాటంలో చేసి చివరికి మహాత్మా గాంధీ గారి నాయకత్వం వచ్చిన తరువాత అక్కడ కూడా మళ్ళీ అహింసా సిద్ధాంత పరంగా కూడా ఎన్నో పోరాటాలు చేసిన తరువాత 1947 ఆగస్టు 15 మన దేశాన్ని మనం స్వతంత్రం గావించుకున్నాము. సోదర మహాశివులారా, స్వతంత్రం అనేది చాలా సంతోషమైనటువంటి పదం. ఆ స్వతంత్రం రాగానే మనం సంబరాలు చేస్తున్నాము. కానీ ఆ స్వతంత్ర సంబరాల వెనుక రక్త చరిత్ర ఉంది. దీనికోసం పోరాటం చేసినటువంటి మహోన్నత పోరాట యోధుల, స్వతంత్ర సమర యోధుల చరిత్రలను మనం మననం చేసుకొని వారి యొక్క త్యాగాలను ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎంతోమంది మహనీయులు అన్ని వర్గాల నుండి ఇందులో పాల్గొన్నారు. కానీ మరి ముఖ్యంగా నేడు చరిత్ర ముస్లింల యొక్క స్వతంత్ర సమర యోధుల చరిత్రను మరుగున పడేసింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆ చరిత్రను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ చరిత్రను ఇతరులకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. మీ అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జై హింద్.